టాలీవుడ్ స్టార్ హీరో రానా బాహుబలి తర్వాత అన్ని విభిన్నమైన కథలను ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన కథలన్నీ చాలా వినూత్నంగా తెరకెక్కినవే. ఘాజీ, నేనే రాజు, నేనే మంత్రి సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు విభిన్న కథల తర్వాత మళ్లీ ఈ దగ్గుపాటి హీరో మరో వెరైటీ కథను ఎంచుకున్నాడు. అది కూడా ఏనుగులకు సంబంధించిన కథ అని తెలుస్తోంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభు సాలోమన్ దర్శకత్వంలో 1971లో వచ్చిన హాతి మేరీ సాది అనే కథ ఆధారంగా దర్శకుడు కథను రాసుకున్నాడట. రాజేష్ ఖన్నా హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఒక ఏనుగు మరియు మనిషికి మధ్య సాగే ఆ కథలో సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయట. ఈ దర్శకుడు ఇంతకు ముందు తమిళ్లో తెరకెక్కించిన గజరాజు, కుంకి, ప్రేమ ఖైదీ, మైనా సినిమాలను ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాడు. ఇక ఇప్పుడు ఒకేసారి తమిళ్, తెలుగు, హిందీలో సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడు. కథ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. రానా కూడా సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. ఇక అన్ని సెట్ అయితే వచ్చే ఏడాది జనవరిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.